ఇది కదా పక్కా కావాల్సిన ఎంటర్టైన్మెంట్. సీను చినిగిపోయిందంతే. అబ్బబ్బబ్బో, బిగ్ బాస్ హౌజ్కి రమ్యకృష్ణ రాకతో వెలుగు వచ్చింది. ఓస్ట్గా తొలి రోజు కాస్త ఇబ్బంది పడినా రెండవ రోజు ఫుల్ జోస్తో హౌజ్లో ఎనర్జీ నింపింది. బ్లాక్ శారీలో వన్నె తరగని అందాలకు మెరుగుదిద్ది ఎంట్రీ సాంగ్తో వావ్వా అనిపించింది. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో వస్తానే వస్తానే సాంగ్తో సూపర్బ్ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ సీన్ చేయండి అంటూ కంటెస్టెంట్లను కొత్త ఆట ఆడించింది. ఒక సీన్ చెప్పినా ఆ సీన్కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ చేయాలని, వాటికి మార్క్స్ కూడా ఉంటాయని అనడంతో చెలరిగిపోయారు. ఇక మొదట ఆలీ రవిలకు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులోని పూలకుండి తన్నే సీన్ ఇవ్వగా ఫుల్ నవ్వించారు. అనంతరం మహేష్ విట్ట, శివజ్యోతి, ఇమజలకు రంగస్థలం సినిమాలోని అనసూయ, రామ్ చరణ్, సమంత కాంబినేషన్లోని పొలానికి నీళ్లు పెట్టే సీన్ ఇవ్వగా ఎరగదీశారు. సమంతగా ఇమజ, రంగమత్తగా శివజ్యోతి, రామ్ చరణ్గా మహేష్ విట్ట ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇక మూడో జోడిగా బాబా భాస్కర్, శ్రీముఖిలు హౌజ్లో చంద్రముఖి సినిమా చూపించేశారు. చంద్రముఖిలా శ్రీముఖి శివతాండవం చేస్తే రజనీకాంత్లా బాబా భాస్కర్ ఇరగదీశాడు. చంద్రముఖి సీరియస్ సీన్కి కామెడీని మిక్స్ చేసి ఫుల్ ఫన్ నింపారు. చంద్రముఖిలా మారిన శ్రీముఖి వీర విహారం చేస్తుంటే నువ్వు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నావు అంటూ కామెడీ యాడ్ చేశాడు బాబా భాస్కర్. శ్రీముఖి అయితే చంద్రముఖి నిజంగానే పూలినట్టు నాట్యంతో వీర విహారం చేసింది. బాబా భాస్కర్ తన సొంత కొరియోగ్రఫీ టాలెంట్కు మిక్స్ చేసి అద్భుతహా అనిపించాడు. మొత్తానికి తమ యాక్టింగ్ టాలెంట్తో ఇద్దరు ఎరగదీశారు. వీరి నటనకు రమ్యకృష్ణతో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌజ్లో ఏదైతే మిస్ అవుతూ వస్తుందో రమ్యకృష్ణ రాకతో కంటెస్టెంట్స్కి ఫుల్ జోస్, వినోదం నింపారు. నేటి సీన్ చేయండి టాస్క్ చినిగిపోయిందంతే. సీజన్3 ప్రారంభం నుండి సండే ఫండే అంటూ నాగార్జున చెబుతున్న ఆ సీన్ నేటి ఎపిసోడ్లో కనిపించింది. ఇక స్టేజ్పై కనిపించిన సర్ప్రైజ్ ఇచ్చిన శివగామి కంటెస్టెంట్స్తో డైరెక్ట్గా ముచ్చటించేందుకు బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళింది. హౌజ్ అంతా కలే తిరుగుతూ మధ్య మధ్యలో పంచులు వేస్తూ నామినేషన్ ఉన్నటువంటి ఇమజా, పునర్నవి, మహేష్లను టెన్షన్ పెట్టారు. మధ్యలో రాహుల్ని ఉద్దేశించి నువ్వు భూమి మీద ఉన్నావా లేక భూపాలంలో ఉన్నావా అంటూ వదిలిన పంచ్ పేలిపోయింది. ఇక కీలకమైన ఎలిమినేషన్లో ఉన్నటువంటి ముగ్గురికి శివగామి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ సర్ప్రైజ్ ఇచ్చింది. మరోవైపు వినాయక చవితి సందర్భంగా హౌజ్ మేట్స్తో కలిసి గణపతి పప్ప అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు రమ్యకృష్ణ. చివర్లో శివగామిగా మహేంద్ర బాహుబలి అంటూ పవర్ఫుల్ డైలాగ్తో ఎపిసోడ్ను ముగించింది. ఇక వచ్చే వారం నాగార్జున హోస్ట్గా రాబోతున్నారని తెలిపి అందరికీ గుడ్ నైట్ చెప్పేశారు రమ్యకృష్ణ. మొత్తంగా నేటి ఎపిసోడ్ సరదాగా ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నట్టుగా సాగింది. హోస్ట్గా రమ్యకృష్ణ బిగ్ బాస్ గేమ్ ఆడిస్తూ ప్రేక్షకుల్ని అలరించింది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు ఈనాటి ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.